మనం రాజకీయంగా ముందుకు పోతేనే స్వరాష్ట్రాన్ని సాధించు అనిపిస్తుంది. అది మకలో పుట్టి పొబ్బలో పోయే పార్టీ, దాని గురించి ఆలోచించేది ఏంటి? ఆ చంద్రశేఖర్ పెట్టిన పార్టీ మీటింగ్ లా స్టేజ్ మీద కుర్చీలు లేవు, స్టేజ్ కింద పబ్లిక్ లేదు. అదో పార్టీ, గదో మీటింగ్. సీఎంగా నా పరిపాలన బాగుంది, నేను ప్రవేశపెట్టిన పథకాలు కూడా చాలా బాగున్నాయి, ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇక ఈ ప్రత్యేక రాష్ట్రం ఎందుకండి? ఇదే నువ్వు సాధించింది. ఆయనతో పొత్తు పెట్టుకోవడం వల్లే జరిగిందని, ఆ పొత్తు వల్లే మన పార్టీ చిత్తుగా ఓడిపోయిందని మన సైడ్ గట్టిగా ప్రచారం చేయాలి. స్వరాష్ట్రం ఎప్పుడు కాదు, ఇప్పుడే రావాలి, వచ్చి తీరాలి. ఏం చేసినా ఆచి తూచి చూచి అడిగేయాలి మేడం. ఓకే, మీరు రిజైన్ చేయండి. మ్యాచ్ అప్పుడే అయిపోలేదు, ఇంకా లాస్ట్ బాల్ ఉంది, 15 సెకండ్లో ఏమైనా జరగదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ ఏర్పడదు, ఒకవేళ ఏర్పడితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. గది ఆది పెట్టుకోండి, వస్తా. రాష్ట్రం ఇస్తారా సస్తారా గది చెప్పు. జయ హో అధినేత మరువ